ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది, ఈ తొమ్మిది ప్లేట్ ఎవరిది? అరే గంగా, నా గంగా, నువ్వు వస్తావని ముందే ఊహించి నీకోసం చాపేసి పక్కన ప్లేట్ ఎట్టి అందులో చిల్లి గ్యారెట్టి అరే గంగా, గ్యారెలు ఉన్నాయి, ఎవరు చేశారనుకున్నావు మన నల్లాడు? రేపొట్టి నా గారు తింటావా? అరే గంగా, వాడు మనాడు వదిలేసే. రే జాంగ్రీ ఎలా ఉందా? జాంగ్రీ జాంగ్రీ అంటే జాంగ్రీ నల్లడా. బాగుంది. అరే గంగా వదిలే, నేను పడతాను కదా. అద్దా బాబు బాబు, నేను పడతాను కదా. జాంగ్రీ జాంగ్రీ అమ్మా, దా పెడతా దా. ఈ మలక్పేట మాంచాల్ని పట్టుకుని పిచ్చిది అంటావా? చూపించమంటావా నా తడాక? ఏంటి నువ్వు చూపించేది నీ తడాక? పొట్లకాయతో పీకారంటే ఊరుకుడా, అది పొట్లకాయ కాదురా. ఇది పొట్లకాయ కాదా, మరి పిట్లకాయ అమ్మా? ఇది పొట్లకాయే బావు అనుకున్నాను. అయ్యి బాబోయ్, దీన్ని ఏదో పిచ్చి దొరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. మంత్రకత్త నాయన, అయ్యో పొట్లకాయ 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 పొట్లకాయ. రెండమ్మా, ముత్తైదువులందరూ అక్షింతలు వేయండి. నా బిడ్డది కనిపించలేదు, ఇక్కడ పడతా బిడ్డ. ఏమైంది? నా బిడ్డ కనిపించలేదు. అమ్మా ఊరుకు, అయ్యో అయ్యో, శుభం అంటూ సీమంతం చేసుకుంటుంటే బిడ్డ మాయ అవడం ఏమిటి అమ్మా? అలా చూస్తారేమిటమ్మా? మీరు కూడా వెళ్ళి వెతకండమ్మా, వెతకండమ్మా. నా బిడ్డ కనిపించలేదన్నయ్యా.
బంగారు ఏంటి పుచ్చుకొని బంగారు? అదృష్టం బాగుండ బట్టి బిడ్డ మన కలబడింది, లేకపోతే ఈ మతిలేని పిల్ల బిడ్డను బావిలో పడేస్తుండేది. అది కాదమ్మా, ఇలాంటి దిక్కుమాల వాళ్ళందరినీ చేరదీసి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తావు? పదండి. అసలు బుద్ధిందా నీకు? ఎవరు అడిగి బిడ్డను తెచ్చావు? నోర్మయ్, అసలు పిలవని పేరంటానికి ఎందుకు వెళ్ళావు? ఆపో, ఏదో అనాథమని ఇంట్లో ఉండనిచ్చా, మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేశావో, తీసుకెళ్లి నడి సముద్రంలో వదిలేస్తాం. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను పాపని ఆడించడానికి తెచ్చుకున్నాను, దానికి అంత గోలు చేయాలి ఆవిడ? అది గోల కాదు బంగారు, కన్నతల్లి ప్రేమ. నువ్వు బిడ్డకు తల్లి అయితే ఆ బాధ ఏంటో తెలిసేది. తాళి కట్టించుకుని మరుక్షణమే ఏడదైనా తల్లి కావాలని కోరుకుంటుంది. అన్నం లేకపోయినా ఉంటుంది కానీ అమ్మ కాకుండా ఏ ఆడది బ్రతకలేదు. గదిలో దూరింది కదా, దాని మాధ్యమే ఇది. గంటలో 10 భాషలే కాదు, 10 నెలల కడుపు కూడా తెచ్చుకుంటది అన్నమాట. ఓ బహీ టైప్ హే, నమ్మశక్తమిల్లే. ఇస్ ఇట్ ట్రూత్? ఏంటిది? తప్పు. మరి ఎవరిని అడగాలి? ఏంట్రా బంగారు ఏదో కావాలంట కాస్త చూడయ్యా. ఏం కావాలంట్రా? వచ్చి నువ్వే అడగయ్యా, చిట్టు పడిపోతుంది. ఏంటి బంగారు ఏం కావాలి? నాకు ఇది కావాలి. ఎవడ్రా ఇది నేర్పింది? బంగారు ఏంటి ఏంటి అవసరం? ఏంటి పిచ్చి పని? ఆడది అన్నం లేకపోయినా ఉంటుంది, కానీ అమ్మ కాకుండా ఉండలేదో నువ్వే చెప్పావుగా. అమ్మవి కావాలనుకుంటే ఓ మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో, నీ కోరిక తీరుతుంది. అవునన్నా, కస్టమ్స్ వాళ్ళు సడన్ గా రైడ్ చేశారు, 4 పడవల సరుకు ఒగ్గీసి వచ్చాం. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టారా? దూరం నుంచే పారిపోయి వచ్చాం. అయితే ఆ పడవల్లో ఉంది నీరు కాదు, పల్లె కార్లు.